నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గర్మిల గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం చంద్రశేఖర్ గారు లైఫ్లో మనం ఏది ఎక్కువగా సీరియస్ తీసుకోవాలంటారు అంటే మన వర్క్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోవాలంటారా లేదు మన హ్యాపీనెస్ ఎక్కువగా సీరియస్గా తీసుకోవాలంటారా అంటే వర్క్ ఈజ్ వర్షిప్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే దైవం వర్క్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది కొంతమంది పని చేస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంటారు కొంతమంది పని చేయకపోయినా కూడా చాలా ఆనందంగా ఉంటారు అంటే పని లేనివాడు పిల్లిదారు కొడుగాను వాడికి అది కూడా హ్యాపీనెస్ ఉంటుంది ఇది వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఎవరిని తీసుకున్నా చాలామంది పనిలోనే ఆనందాన్ని ఎత్తుకుంటారు పని లేకుండా ఎవడు ఆనందాన్ని ఎత్తుకోలేదు అంటే పని లేకుండా అంటే ఒత్తిడి ఖాళీ కూర్చున్నాడు ఎవడో ఆనందంగా ఉండలేడు ఉండలేడు ఎందుకంటే వాడికి ఆ శరీరంలో అన్ని భాగాలు పనిచేయాలి ఫస్ట్ మెదడు మైండ్ పనిచేయాలి తర్వాత పార్ట్స్ పనిచేయాలి ఆ పని చేస్తుంటే అదొక రకమైన ఆ వైబ్రేషన్స్ వల్ల వాడికి ఆనందం ఇస్తుంది ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి మనకు అన్నీ ఇంపార్టెంట్ మనిషికి తను సెల్ఫ్ ఎంత అవసరం ఫ్యామిలీ అంతే అవసరం అలాగే తన వర్క్ కూడా చాలా అవసరం తర్వాత సొసైటీ కూడా చాలా అవసరం ఇవన్నీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఏ రకంగా చూసినా కూడా మనిషికి ఆనందాన్ని ఇచ్చేది ఫస్ట్ కుటుంబం అండి ఫాదరు మదరు చిల్డ్రన్ భార్య ఇది ఫస్ట్ కుటుంబం వీళ్ళ కోసం కదా ఉద్యోగం చేసేది వీళ్ళ కోసం అది ఉద్యోగం చేసేది ఆ డబ్బంతా ఎక్కడ పెట్టుకుంటాడైనా ఫ్యామిలీ కోసమే కదా సో అందుకని ఈ ఫ్యామిలీలో ముందు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి అంటే అర్థం ఏంటి తను ఇవ్వగలిగేది ఫ్యామిలీకి ఇవ్వాలి ఫ్యామిలీ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ప్రేమ అనురాగం ఒక మంచి మానసిక ధైర్యం నేను ఉన్నానన్న భరోసా ఇవన్నీ కూడా మా కుటుంబం తీసుకున్నట్లయితే వర్క్ మీద ఫోకస్ చేయగలరు సో వర్క్ ఒకటే లైఫ్ అనుకుంటే కనుక అతను చాలా అట్టఫ్లాక్ అవుతాడు ఇవాళ రేపు కంపెనీస్ అన్నీ కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటున్నారు అది ఎక్స్పెషల్లీ యూఎస్లో మీరు చూసే ఉంటారు ఐదు రోజులు పనిచేస్తారు వాళ్ళు మిగిలిన రెండు రోజులు కూడా హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ రెండు రోజులు వాళ్ళకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎంజాయ్ చేస్తారు అలాగే జపాన్లో కొన్ని చోట్ల విపరీతంగా వర్క్ చేస్తారు వాళ్ళకి ఫ్యామిలీ గురించి పట్టించుకోరు కొంతమంది వాళ్ళు లైఫ్ ఎలా ఉందో మనకు తెలుసు వాళ్ళు రకరకాల రోగాలతోటి రకరకాల ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఒకలా ఉన్నారు జపాన్లో ఉన్నారు ఇండియాలో ఇప్పుడు ఆ రెండు కాన్సెప్ట్లు తీసుకుని ఏం చేస్తున్నారంటే మిక్స్ చేసుకుని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పెట్టారు అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటే ఇటు వర్క్ చేయమంటున్నారు ఇటు ఫ్యామిలీస్ కూడా స్పెండ్ చేయమంటారు దానికోసం కొన్ని కంపెనీస్లో ఏం చేస్తున్నారు అంటే వెకేషన్స్ ఇవ్వడం వల్ల పెట్టారు పేరెంట్ల వెకేషన్ అంటే పిల్లలు పుట్టినప్పుడు ఫాదర్కి వెకేషన్ ప్యాటర్నల్ వెకేషన్ మ్యాటర్నల్ మెటర్నిటీ లీవ్స్ ఇలాగా కొన్ని చోట్ల ఫ్యామిలీ కోసం లీవ్స్ ఇచ్చే వెకేషన్స్ కూడా అదే లీవ్ ఇచ్చే పద్ధతి కూడా తయారు చేశారు సో అందుకని మనిషి తన ఉద్యోగం చేసేది వ్యాపారం చేసేది ఫ్యామిలీ కోసం అందులో ఏమాత్రం సందేశం లేదు సందేహం లేదు సో ఫ్యామిలీని కనుక చూసుకోగలిగితే వర్క్ చేయడం చాలా ఈజీ అలాగే ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి దాంట్లో అంతే తప్ప ఫ్యామిలీ వాళ్ళు వర్క్ చేస్తున్న టైంలో ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తే అటు వర్క్ చేయలేడు ఫ్యామిలీని చూడలేడు కాబట్టి మనిషికి రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ ఆ రిలేషన్షిప్లో కూడా ఆనస్టీ ఉండాలి ఆనెస్టీ ఉండాలి ఇంటిగ్రిటీ ఉండాలి నేనున్నాను అన్న సపోర్ట్ ఉండాలి అది భార్య కానీ పిల్లలు కానీ అతనికి సపోర్ట్ ఇస్తేనే తను హ్యాపీగా పనిచేయగలడు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం కొంతమంది తండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలు నిశ్చింతగా పడుకున్నారంటే వాళ్ళ ఫాదర్ ఉన్నాడని పడుకున్నారు నిశ్చితంగా మా నాన్న చూసుకుంటాడులే ఏదైనా ఉంటే అన్న ఆలోచన వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ పడుకున్నారంటే మా హస్బెండ్ ఉన్నాడులే నన్ను చూసుకుంటాడు పిల్లలు నా తల్లిదండ్రులు ఉన్నారు నా తండ్రి ఉన్నాళ్లే చూసుకుంటారు అంటే ఇంత పెద్ద బాధ్యత ఒక తండ్రి మీద కానీ ఒక తల్లి మీద కానీ ఉంది అంటే అది కుటుంబం సపోర్ట్ వల్ల కుటుంబం సపోర్ట్ లేని వాడికి ఉద్యోగం అవసరం ఉంది వాడు ఎక్కడైనా బతికేయగలరు ఎలాగైనా బతికేయగలరు కాబట్టి రిలేషన్షిప్ చాలా అవసరం ఇకపోతే ఈ రిలేషన్షిప్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఎక్కడైనా సరే పనికి వస్తుంది సమాజంలో సమాజంలో మనం వెళ్ళే ఒక గుడికి కానీ రోజు గుడికి వెళ్తే పూజారితో మనకు ఒక రిలేషన్షిప్ వస్తుంది ఆయన మనం ఏంటి సార్ బాగున్నారా అని పలకరిస్తాడు ఇలా మనం రోజు వెళ్తే కనుక మన ఒక పచారీ షాప్లో కూడా మనకు రిలేషన్షిప్ వస్తుంది వాళ్ళతోటి సార్ మీరు ఏం కావాలి సార్ వాడే ఆయనే ముందు తీసుకొచ్చి ఇవ్వగలడు మనకి ఇలా రిలేషన్షిప్ అన్ని చోట్ల అవసరం ఉంటుంది ఇప్పుడు అంటే మనకి ఆన్లైన్స్ అవి వచ్చిస్తాయి కాబట్టి రిలేషన్షిప్ తగ్గిపోతుంది తగ్గిపోయి ఆఖరికి ఏమవుతుందంటే మనిషి ఒక రకమైన సైకోపాత్ కింద అయిపోతున్నాడు అంటే వాడు నేను ఒక్కడనే ఒంటరి ప్రపంచంలో బతికేస్తున్నాడు ఎవరితో మాట్లాడలేడు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేడు ఏం కావాలో చెప్పలేడు ఏం అడగాలో చెప్పలేడు ఏమీ చెప్పలేడు కానీ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే అందరితో తన బాధలు పంచుకోగలరు అందరి బాధలు వినగలరు ఈ కెన్ గీ గివ్ ఇయర్ టు దెమ్ ఈ ఇయర్ ఇచ్చిన తర్వాత వినగలరు ఆ విన తర్వాత ఏదైనా సమస్య పరిష్కారం కూడా చెప్పగలరు ఇలా రకరకాలుగా ఉంటాయి సో అందుకని రిలేషన్షిప్ చాలా అవసరం ఇకపోతే వర్క్ అట్మాస్ఫియర్లో కూడా రిలేషన్షిప్ చాలా అవసరం తన కలీగ్స్ తోటి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి వాళ్ళకైనా నిజంగా తనైనా హెల్ప్ చేయగలిగితే వర్క్ విషయంలో కానీ ఇంకా బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉంటే కనుక ఏదైనా పర్సనల్ ఇష్యూస్ తనకున్న అనుభవం ద్వారా కొంచెం చెప్పచ్చు సో రిలేషన్షిప్ లేకుండా ఈ ప్రపంచంలో ఏది సాధించడం ఎందుకంటే ఒక బాసు ఒక సబార్డినెట్ తీసుకుందాం బాసు ఎంతవరకు పని చేయించగలడం ఎంతవరకు లాయల్టీ క్రియేట్ చేయగలడా ఇంటిగ్రిటీ క్రియేట్ చేయగలరా అదే బాస్ అనేవాడు ఒక సక్రమైన పద్ధతిలో ఉండి తను ఇవ్వాల్సిన గుర్తింపు ఎంప్లాయీకి ఇవ్వగలిగితే కనుక ఆ ఎంప్లాయీ బాస్ కోసం ఏదైనా చేయగలడు పది గంటలు కాదు పన్నెండు గంటలు కూడా పని చేయగలడు మనం చూస్తున్నాం కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంతోమంది ఎంప్లాయీస్ రాత్రి మగళ్ళు పనిచేసి కంపెనీని బాగా మైల్ స్టోన్స్ క్రియేట్ చేసి మంచి మంచి శిఖరాలు అధిరోహించేలాగా చేయగలిగారు వాడు అది కేవలం రిలేషన్షిప్ వల్లే ఏదో నాకు డబ్బులు వచ్చేస్తాయి కోట్లు పెట్టిన కాలు కొనేస్తాను కాదు ఆ బాస్ మీద ఉన్న గౌరవంతో ఆ రెస్పెక్ట్ ఆ ఇంటగ్రిటీ ఆ లాయల్టీ ఆ పదాలకి చాలా వాల్యూ ఉంది ఆ రిలేషన్షిప్ అలా డెవలప్ చేయాలి అది కుటుంబం ద్వారా వస్తుంది పెంపకం ద్వారా వస్తుంది నెక్స్ట్ పిల్లలు భార్య లేదా భర్త వీళ్ళందరూ ఇచ్చే భరోసా వల్ల వస్తుంది ఆ కుటుంబంలో ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నాడో తను ఆఫీస్లో కూడా హ్యాపీగా ఉండగలడు సో వర్క్లో వర్క్ ఇంపార్టెంటే వర్క్ ఈజ్ వర్షిప్ నో డౌట్ అసలు నిజంగా చెప్పాలంటే వర్క్లో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే ఏదో ఆదివారం ఎంజాయ్ చేస్తారనుకుంటారు కానీ ఆదివారం ఏ ఎంజాయ్ చేస్తాడు వాడు ఏదో కాసేపు ఖాళీ కూర్చుంటాడు ప్రశాంతంగా ఏదో పేపర్ చూస్తాడు టీ తాగుతాడు అది ఎంజాయ్మెంట్ కాదు అదే వర్క్లో ఒక అచీవ్మెంట్ ఉంటుంది వర్క్ చేసినప్పుడు ఒక అచీవ్మెంట్ ఉంటుంది ఇంత వర్క్ చేసిన ఆదివారం తనకి రిలాక్సేషన్ ఒక ఎంజాయ్మెంట్ అవ్వచ్చేమో కానీ వర్క్ చేయకుండా ఆదివారం ఎంజాయ్మెంట్ మాత్రం కాదు ఇంత వర్క్ చేసిన తర్వాత చక్కగా ఆదివారం రిలాక్స్ అయితే అది ఎంజాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు చక్కగా పరీక్షలు రాశాడు బాగా కష్టపడి చదివాడు పరీక్షలన్నీ బాగా రాశాడు చక్కగా అబ్బా నేను అంతా బాగా రాశానని చెప్పి ఆ లాస్ట్ ఏనాడు ఒక సినిమాకి వెళ్ళాడు అనుకోండి ఈ ఆనందం ఈ అంతా బాగా రాసి కష్టపడిన ఆనందం అంతా సినిమాలో ఎంజాయ్ చేస్తాడు సరిగ్గా పరీక్షలు రాలేదు అనుకుందాం ఏమీ చదవలేదు వాడు ఆ సినిమా మాత్రం ఏం ఎంజాయ్మెంట్ ఇస్తుంది అతనికి అందుకని వర్క్ ఈజ్ వర్షిప్ ఆ వర్షిప్ అంటే దేవుడిని ఎలా మనం ప్రార్థిస్తామో వర్క్ని కూడా మనం అంత ప్రేమించాలి నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజులో సక్సెస్ అవుతున్నారు అంటే కారణం చాలామంది యంగ్స్టర్స్ కూడా రాత్రి బగలు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి చాలా దూరం వెళ్ళి పనిచేస్తున్నారు ఒక మంది ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఎన్నో గంటలు కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ దరైవింగ్ ఇట్ వాళ్ళు ఒకవేళ ఆ వర్క్కి తగ్గట్టుగా వాళ్ళు పర్ఫార్మెన్స్ అప్రైవ్ చేయలేదు అనుకోండి వాళ్ళు సరియైన రికగ్నిషన్ లేదనుకోండి వాళ్ళు డిస్కరేజ్ అవుతారు అందుకని ప్రతి వ్యక్తి కూడా యునిక్ మనం అనుకున్నట్టుగా ఆ యునిక్ పర్సనాలిటీకి ఏది మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్తో ఏది డిమోటివేటింగ్ ఫ్యాక్టర్లో మనం తెలుసుకుని ఈ మేనేజ్మెంట్ ఎవరైతే వర్క్ మేనేజ్మెంట్లో ఉన్నారో వాళ్ళు కూడా ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం అలాగే మన ఇంట్లో కూడా మన ఫ్యామిలీలో కూడా మన పిల్లలు సరిగ్గా చదువుతుంటే కనుక ఎంకరేజ్ చేయడం వాళ్ళకి వచ్చే ర్యాంకులు అది కొలబద్ద కాదు ఒకవేళ తక్కువ వస్తే ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా మనం అందుకే మనం ఒక పదం చెప్పాలి ఏంటంటే దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనుకుంటే వెళ్ళిపోవాలి అలా వెళ్తేనే మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళగలము ఇదే లెవెల్లో ఉంటానంటే కుదరదు నెక్స్ట్ లెవెల్ మనం ఎప్పుడు చూసినా కార్పొరేట్ లాంగ్వేజ్లో కూడా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటారు అంటే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ సేల్స్లో నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్లో నెక్స్ట్ లెవెల్ మార్కెట్ క్యాప్చర్లో నెక్స్ట్ లెవెల్ అలాగే నెక్స్ట్ బీకామ్ అయిపోయింది బీటెక్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తావు బాబు అని అడుగుతారు ఆ అంటే నెక్స్ట్ 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 ప్రతి వాటికి నెక్స్ట్ అనే పదం అలవాటు అయిపోయింది ఇవాళ రేపు ఎందుకంటే మన ఫ్యూచర్ మన ఫ్యూచర్ చాలా అవసరం మనకి దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రజెంట్ బేస్ చేసుకుని ఫ్యూచర్ మనకి చాలా అవసరం ఆ రకంగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం ట్రై చేయాలి ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం వర్క్ నమ్మాలి ఆ వర్క్ని నమ్మాలి అంటే ఆ స్ట్రెస్ఫుల్గా కాకుండా తను ఎంతవరకు స్ట్రెచ్ అవ్వకుండా అంతవరకు స్ట్రెచ్ అయ్యి మిగిలిన తన ఓన్ క్యాపబిలిటీని డెవలప్ చేసుకోవాలి డెవలప్ తనకు కావాల్సిన ట్రైనింగ్ నాకు ఈ ట్రైనింగ్ కావాలని చెప్పి చెప్పగలిగే అంత అసక్తి స్కిల్ కూడా ఉండాలి అతను అలాగే ఆ స్కిల్ని గుర్తించి ఆ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగే అంత ఆ సోర్స్ రిసోర్సెస్ క్రియేట్ చేయగలగాలి అప్పుడు ఎప్పుడు కూడా విన్ విన్ సిచ్యువేషన్స్లో ఉండాలి మనం చూస్తూ ఉంటాం ఏంటంటే కొన్ని ట్రాన్జాక్షన్ అనాలసిస్ చెప్పి ఒకటి ఉంది దాంట్లో యామ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే నేను కరెక్టే కానీ నువ్వు కరెక్ట్ కాదు ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే ఫస్ట్ థింగ్ ఐఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఆల్సో నాట్ ఓకే ఐఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఆల్సో నాట్ ఓకే రెండోది తర్వాత ఆమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అండ్ ఐఆమ్ నాట్ ఓకే యు ఆర్ ఆల్సో నాట్ ఓకే ఇలా మనకు కొన్ని ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఉంటాయి అంటే పేరెంట్ అడాల్ట్ పేరెంట్ టు చైల్డ్ పేరెంట్ టు అడాల్ట్ ఇలా రెండు రకాలు ఉంటాయి అడాల్ట్గా మనం చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా పేరెంట్స్ ఏమంటారంటే యు ఆర్ నాట్ ఓకే ఐఎమ్ ఓకే ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అంటారు పేరెంట్స్ అది కరెక్ట్ కాదు అడాల్ట్ టు అడాల్ట్ ఐఆమ్ ఓకే యు ఆర్ ఆల్సో ఓకే అన్న పద్ధతిలో కనుక మనం పెంచదగతే కనుక ఫ్యామిలీలో డెఫినెట్గా సక్సెస్ అవుతాం అది ఇట్ అప్లైస్ టు ఆల్ ద థింగ్ ఆల్ ద ప్లేసెస్ వర్క్ ప్లేస్లోనే కాదు ఫ్యామిలీలోనే కాదు ఐ యామ్ ఓకే యు ఆర్ ఆల్సో ఓకే అంతే తప్ప నేను ఓకే నువ్వు ఓకే కాదు నువ్వు ఓకే నేను ఓకే కాదు ఇట్లా మనం ఉండకూడదు నువ్వు ఓకే నేను ఓకే కాదు అలా అనకూడదు నేను ఓకే నువ్వు ఓకే అన్న ట్రాన్సాక్షన్స్ మనం క్రియేట్ చేసుకుంటే కనుక విజయం తప్పకుండా సాధిస్తాము ఈ స్ట్రెస్ అనేది ఉండదు ఈ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది ఐఆమ్ ఓకే యువర్ ఆల్సో ఓకే అన్నప్పుడు రిలేషన్షిప్ ఎంత బాగుంటుంది ఎంత పాజిటివ్గా ఉంది అది ఐఆమ్ ఓకే యువర్ నాట్ ఓకే అంటే నెగిటివ్ రిలేషన్ ఐఆమ్ ఆల్సో నాట్ ఓకే యూవర్ ఆల్సో నాట్ ఓకే అంటే రిలేషన్షిప్ ఇంకా బ్యాడ్గా ఉంది సో పాజిటివ్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలంటే వర్క్ ప్లేస్లో కానీ ఒక ఇంట్లో కానీ యామ్ ఓకే యువర్ ఆల్సో ఓకే ఇది మనకి చక్కటి ట్రాన్జాక్షన్ అది దిస్ ఇస్ కాల్డ్ అడాల్ట్ టు అడాల్ట్ అంటాం ఈ అడాల్ట్ టు అడాల్ట్ మనం మెచ్యూర్డ్గా మనం మాట్లాడితే కనుక డెఫినెట్గా వీ కెన్ విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు విన్ చేయగలం తద్వారా మనం మనం గ్రో అవ్వగలం కూడా సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందనుకుంటాను రిలేషన్షిప్ చాలా అవసరం వర్క్లో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి